हाय फ्रेंड्स, वेलकम टू अनिता स्टैरी। इवाल्टि मन वीडियो एंटी अंटे तल्लिपालु पेरगडं कोसम मूडु वंटिंटि चिट्कालनि वीडियो चेसानु। दानिकि चाला मंची रेस्पॉन्स वच्चिंदि। अयिते दानि किंद चाला मंदि कामेंट्स चेसारु, इंका ब्रेस्ट मिल्क् इंप्रूव अवडानिकि एमैना टिप्स उंटे चेप्पंडि अनि। अलागे वाट्सप् लो कूडा चाला मंदि अडुगुतुन्नारु, वाळ्ळंदरि कोसम ई वीडियो चेस्तुन्नानु। ई वीडियोनि एक्कड कूडा स्किप् चेयकुंडा चूडंडि, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను। అయితే టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకోవాలి। అదేంటి అంటే, మీ బేబీకి ఫీడింగ్ ఇచ్చిన ప్రతిసారి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి। ఎందుకంటే మీరు ఇచ్చిన పాలలో 80% వాటరే ఉంటాయి, 20% మాత్రమే పోషకాలు ఉంటాయి। సో వాటర్ ఖచ్చితంగా తీసుకోండి। మీరు వాటర్ తీసుకోకుండా ఎన్ని టిప్స్ పాటించినా కూడా వేస్టే, కాబట్టి ఈ టిప్ పాటించండి। నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ బేబీకి వీలైనన్ని సార్లు పాలిస్తూ ఉండండి। వాళ్ళ యొక్క డిమాండ్ బట్టి మిల్క్ సప్లై అనేది పెరుగుతుంది। అండ్ డే టైం లో కంపల్సరీగా 2 అవర్స్ కి ఒకసారి, నైట్ టైం లో అయితే 4 అవర్స్ కి ఒకసారి ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండండి। మధ్యలో వాళ్ళ యొక్క డిమాండ్ బట్టి ఇస్తూనే ఉండండి। ఇంకా మన నెక్స్ట్ థింగ్ వచ్చేసి, తల్లి ఆరోగ్యం బాగాలేనప్పుడు లేక ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో తప్ప అన్ని సందర్భాల్లో తల్లికి పాలు బాగానే పడతాయి, కాబట్టి సరిపోట్లేవు రాట్లేవు అనే నెగటివ్ థింకింగ్ బంద్ చేసి ఫీడింగ్ ఇస్తూ ఉండండి। బేబీస్ యొక్క డిమాండ్ బట్టి మిల్క్ సప్లై అనేది పెరుగుతుంది। మన నెక్స్ట్ థింగ్ వచ్చేసి, తల్లి శరీరం వేడిగా ఉన్నప్పుడే పాలు బాగా పడతాయి, అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు। అయితే నేను చెప్పే ఈ టిప్స్ అన్నీ కూడా వేడి కలగజేసేటివే, కాబట్టి మీరు ఈ టిప్స్ పాటించేటప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండడానికి మజ్జిగ వాటర్ ఇలా తీసుకుంటూ ఉండండి। దీనివల్ల ఏంటి అంటే, బేబీస్కి వేడి చేసే అవకాశం ఉండదు। ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం। నేను చెప్పే ఈ టిప్స్ పాటిస్తే కనుక మీకు ఫార్ములా మిల్క్తో అవసరం ఉండదు, కంపల్సరీగా బ్రెస్ట్ మిల్కే సరిపోతుంది। ఇంకా మన అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం। పిల్లలకు 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి। వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క డిమాండ్ అనేది పెరిగిపోతుంది, కాబట్టి పాలు సరిపోవు। ఎప్పుడైతే సరిపోవు అనిపిస్తుందో నేను చెప్పే ఈ టిప్స్ పాటించండి, మీకు 100% పాలు చాలా బాగా పడతాయి। ఇంకా మన ఫస్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి। వెల్లుల్లిని మనం తీసుకునే ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి, అంటే కర్రీస్లో ఎక్కువగా వేయడం, వెల్లిపాయ కారం తీసుకోవడం ఇలా చేస్తుండడం వల్ల పాలు బాగా పడటమే కాకుండా పిల్లలకు మీకు జలుబు రానివ్వదు, కాబట్టి ఈ టిప్ బాగా పనిచేస్తుంది, ఇది ట్రై చేసి చూడండి। ఇంకా మన నెక్స్ట్ టిప్ వచ్చేసి జీలకర్ర। జీలకర్రని డ్రై రోస్ట్ చేసి ఒక పౌడర్లా చేసి పెట్టుకోవాలి। దీన్ని మార్నింగ్ లేచిన తర్వాత అండ్ నైట్ పడుకునే ముందు ఒక టీ స్పూన్ పాలలో వేసుకొని తాగాలి। మీకు పాలు అలవాటు లేనట్లయితే మజ్జిగలో వేసుకొని తాగండి, అది కూడా అలవాటు లేనట్లయితే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఈ పౌడర్ని వేసుకొని తాగండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది। ఇంకా జీలకర్రని ఇలానే కాకుండా ఇంకోలా కూడా చేసుకొని తాగొచ్చు। అది ఎలా అంటే, ఒక హాఫ్ లీటర్ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి అది పావు వంత అయినాక మరిగించండి, దాని తర్వాత దీన్ని ఒక టీలాగా సిప్ చేయండి। ఇలా రెగ్యులర్గా చేస్తుండడం వల్ల కూడా పాలు చాలా బాగా పడతాయి। ఇంకా మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మెంతులు। మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని 2 అవర్స్ నానబెట్టి తర్వాత వాటర్ తీసుకోండి, ఇలా తీసుకోవడం వల్ల పాలు చాలా బాగా పడతాయి। అయితే మోతాదుకు మించి ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది। మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫెన్నెల్ సీడ్స్, అంటే సోంపు। మనం ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో ఆహారం తీసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా నములుతూ ఉండండి, దీనివల్ల పాలు బాగా పడటమే కాకుండా మీకు అలాగే బేబీకి ఇద్దరికి డైజెషన్ పవర్ అనేది పెరుగుతుంది, కాబట్టి ఈ టిప్ కూడా చాలా బాగా పనిచేస్తుంది। ఇంకా మన నెక్స్ట్ టిప్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని డ్రై రోస్ట్ చేసి వెల్లిపాయలు కారం కలిపి ఒక ముద్దలా తయారు చేసి పెట్టుకోండి। రెగ్యులర్గా మన తీసుకునే ఆహారంలో కొంచెం ఈ వెల్లిపాయ ముద్దతో కలిపి తినడం వల్ల పాలు చాలా బాగా పడతాయి। అలాగే దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు అలాగే మీ బేబీకి ఇద్దరికి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది। ఇంకా నాన్ వెజ్ విషయానికి వస్తే ఫిష్, మటన్ అలాగే పాయ ఎక్కువగా తీసుకోండి। సముద్రపు చేపల్లో ఎక్కువగా మెర్క్యూరీ ఉంటుంది, కాబట్టి వీటిని అవాయిడ్ చేసి నార్మల్గా ఎప్పుడు దొరికే ఫిష్ని మాత్రమే తీసుకోండి। ఇంకా పాయ సూప్ విషయానికి వస్తే, ఈ సూప్ తాగడం వల్ల పాలు పడటమే కాకుండా ఫీడింగ్ మదర్స్కి కాల్షియం లోపం అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఈ కాల్షియంను రీగెయిన్ చేస్తుంది। ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తినడం అలవాటు చేసుకోండి, దీనివల్ల పాలు బాగా పడటమే కాకుండా పిల్లలు కూడా చాలా హెల్దీగా తయారవుతారు। ఇంకా వెజిటేరియన్ విషయానికి వస్తే దొండకాయ, పాలకూర, మెంతి కూర, ఇంకా బీరకాయ ఇలా తింటుండండి, వీటి వల్ల కూడా పాలు చాలా బాగా పడతాయి। మన నెక్స్ట్ టిప్ వచ్చేసి పాలు, బ్రెడ్. ఫీడింగ్ మదర్స్కి ఏంటి అంటే కాల్షియం లోపం అనేది ఎక్కువగా ఉంటుంది, కాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు వస్తుంటాయి। మనం రెగ్యులర్గా పాలు తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకు పాలు పడటమే కాకుండా కాల్షియం లోపం కూడా రాకుండా చూస్తుంది।
ఇంకా ఫైనల్గా ఎన్ని టిప్స్ పాటించినా, ఎన్ని హోమ్ రెమెడీస్ పాటించినా పాలు పడట్లేవు, సరిపోట్లేవు అనే వాళ్ళ కోసం ఒక 2 టిప్స్ చెప్తాను. అవి కూడా చూసేయండి. మెడికల్ షాప్లో మనకు లాక్టిక్ పౌడర్ దొరుకుతుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1 టేబుల్ స్పూన్ చొప్పున పాలలో వేసుకొని తాగండి. ఇలా చేస్తుండడం వల్ల కూడా పాలు చాలా త్వరగా పడతాయి. అలాగే లాక్టేట్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. ఇవి పింక్ కలర్లో ఉంటాయి. ఇవి కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక్కొక్కటి చొప్పున వేసుకోండి. వీటి వల్ల కూడా పాలు చాలా త్వరగా పడతాయి. కానీ ఏదైనా ఒకటి మాత్రమే యూస్ చేయండి. ఈ రెండు ఒకటేసారి యూస్ చేయడం వల్ల టెంపరేచర్ పెరిగి ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.